నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు కట్టుదిట్టమైన పోలీస్ పహారా మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ పలు నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొంతమేర ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆయా ప్రాంతాలను పరిశీలించి ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రణాళికలు రూపొందించి సమస్యల్ని పరిష్కరించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉదయం నుండే పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల సరళిపై ఆరా తీస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ భద్రతను పటిష్టం చేసి ఎన్నికలు సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. హలో, ఇది నాగర్ కర్నూలు జిల్లా బార్డర్ మీ బాయ్ పండ్లు రాకుండా తీసుకుంటాం మీ ఫోటోలు వచ్చిన తర్వాత అందరిని బయటకు వచ్చేయండి. అందరు ఎవరైనా మన జిల్లాలో పోలింగ్ కమెంట్స్ అయ్యింది. మన జిల్లాలో అన్ని 3 కాన్స్టిట్యున్సీల్లోనూ మాంగోల్ కమెంట్స్ అయిపోయింది. చాలా చోట్ల పోల్ కూడా కమెంట్స్ అయ్యింది. పోలింగ్ యాక్టివిటీ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సుమారుగా 6,25,000 మంది ఇవాళ ఓట్లు ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. ఈసారి మనం ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని మనం ఆశిస్తున్నాం. అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయి. అక్కడక్కడ కొద్దిగా మేము అనుకున్న దానికన్నా తక్కువ సంఖ్యలోనే ఈవీఎంస్ చేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్సెప్టింగ్ ఫర్ 3 ఈవీఎంస్ ఇంకా ఎక్కడ కూడా మనం రీప్లేస్ చేసిన ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాక్ పోల్ మాత్రం చాలా ప్రశాంతంగా అనే చోట్ల జరుగుతుంది. అండ్ పోల్ కూడా కమెంట్స్ అయింది కాబట్టి ఇంకొక గంటలో మనకి పోల్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అన్ని 3 కాన్స్టిట్యున్సీల్లోనూ మాంగోల్ కమెంట్స్ అయిపోయింది. చాలా చోట్ల పోల్ కూడా కమెంట్స్ అయ్యింది. పోలింగ్ యాక్టివిటీ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సుమారుగా 6,25,000 మంది ఇవాళ ఓట్లు ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. ఈసారి మనం ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని మనం ఆశిస్తున్నాం. అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయి. అక్కడక్కడ కొద్దిగా మేము అనుకున్న దానికన్నా తక్కువ సంఖ్యలోనే ఈవీఎంస్ చేంజ్ చేయడం జరుగుతాం. ఇప్పటి వరకు ఎక్సెప్టింగ్ ఫర్ 3 ఈవీఎంస్ ఇంకెక్కడ కూడా మనం రీప్లేస్ చేసింది కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మాక్ పోల్ మాత్రం చాలా ప్రశాంతంగా అన్ని చోట్ల జరుగుతాం. అండ్ పోల్ కూడా కమెంట్స్ అయింది కాబట్టి ఇంకొక గంటలో మనకి పోల్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు ఏంటి అన్నది మనకు తెలుసు. You won't get it.